హలో అండి, ఈరోజు ఈ వీడియోలో గుమ్ముగుమ్మలాడే కరివేపాకు కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోకి కొంచెం నెయ్యి కలుపుకొని ఇడ్లీలోకైనా అన్నంలోకైనా కానీ తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ కరివేపాకు కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పచ్చిశనగపప్పుని అలాగే 1 కప్పు మినపగుండ్లను యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీనిని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ అవనవసరం లేదు. 1-3 నిమిషాల పాటు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకుని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఈ కరివేపాకుని మొత్తం మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం కరివేపాకు ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మాత్రం బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మన కారంకి తగ్గట్టుగా 15-20 వరకు ఎండుమిరపకాయలని అలాగే 5 లేదా 6 వరకు చిన్న ఉల్లిపాయలని అలాగే రుచికి కొంచెం చింతపండుని అలాగే 1-2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ 1-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని వీటికి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని మనం బాగా చల్లారబెట్టుకోవాలి. ఇవి మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మన రుచికి తగినంత వరకు ఉప్పుని అలాగే చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చాలామంది ఇంగువను యాడ్ చేస్తుంటారు. ఇంగు అనేది మన ఇష్టం, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు. ఆ తర్వాత మిక్సీ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కరివేపాకు కారం పొడి అనేది ఈ విధంగా పొడి పొడలాడుతూ వచ్చేంత వరకు మనం బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనకి ఈ కారం పొడి మిక్సీ పడుతున్నప్పుడే మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. ఆ స్మెల్లే మనకి చాలా టేస్టీగా తినాలనిపిస్తుంది. సో అంతే, చాలా సింపుల్గా చాలా టేస్టీగా హెల్తీగా ఉండే కరివేపాకు కారం పొడి అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈసారి ఈ కరివేపాకు కారం పొడిని ఈ విధంగా ట్రై చేయండి.